తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో అక్రమణాల పేరుతో మా తాటాకిళ్ళు తొలగించాలంటూ బాధితుల ఆవేదన. వివరాల్లోకి వెళితే ఏలేశ్వరం మండలం కిందరాజు చెరువు ఆయకోట నుండి లింగంపర్తి పరిసర గ్రామాల రైతుల భూములకు నీరు అందించే పంట కాలువ ప్రకారం గత 60 సంవత్సరాలుగా తాటాకిళ్ళు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న సుమారు 20 కుటుంబాలకు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు ఇవ్వగా, ఇటీవల కాలంలో కాలువ అభివృద్ధి పనిలో భాగంగా అధికారులు అక్రమాలను తొలగించే క్రమంలో 17 మంది తొలగించారని, 3 తాటాకిళ్ళ వల్ల కాలువకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కావాలని కొంతమంది తమపై కక్షగట్టి ఈ యొక్క నిర్మాణాలు కూల్చివేస్తారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇరువైపులా ఉన్న అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల సహాయంతో తామను నిర్లక్ష్యంగా బయటకు లాగి చిన్న పెద్ద ఆడామొగ ముసలి అనే తేడా లేకుండా బయటికి లాగి వేయడమే కాకుండా కొట్టేందుకు కూడా ప్రయత్నించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తిమ్మరాజు చెరువు ఒట్టిగడ్డ సబ్ డివిజన్ అధికారి తెలిపిన వివరాలు, ఈ కాలువకు సంబంధించిన మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా లింగంపర్తి పంచాయతీ నుండి ఎన్ని మార్లు నోటీసులు ఇచ్చినా 17 ఇళ్లు ఖాళీ చేసి స్వచ్ఛందంగా తొలగిపోయారన్నారు. రైతుల అభ్యర్థన మేరకు కాలువ పనులు చేపట్టే బాధితులు పట్టుబడుతున్నారు అంటూ కేళేశ్వరం పోలీస్ స్టేషన్కు తెలపగా, వారి సమక్షంలో గ్రామ పంచాయతీ ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బందితో నీరు తొలగించాలన్నారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎస్ఐ విద్యాశాఖర్ మాట్లాడుతూ, లింగంపర్తి కాలువపై అక్రమణదారులు తమ విధులకు అడ్డుపడుతున్నారు అంటూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రొటెక్షన్ కల్పించామన్నారు. తంబి బాలగారెడ్డి రెడ్డి సత్యనారాయణ రాజగారెడ్డి ఎవరు కూడా దీపమెట్టిన తీయలేదండి. 60 సంవత్సరాలు అయిందండి. 60 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఎవరు తీసేస్తున్నారు, ఎందుకు తీసేస్తున్నారు, దేని గురించి ఎవరు తీస్తారు ఇతను ఇంట్లో నుంచి లాగిగా ఏం చేశారు తిమ్మరాజు చెరువు కింద లింగంపర్తి ప్రధాన కాలువ 600 కిలోమీటర్లు కలదు. దీని కింద ఆయకట్టు 2000 ఎకరాలుగా కలదు.
దీనికి మనకు శ్మశాన వాటికి సమీపంలో గల లింగంపర్తి ప్రధాన కాలువ ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించడం జరిగింది. దానిపైన 20 పాకలు ఉన్నది. 20 పాకలు ప్రస్తుతానికి 17 పాకలు తొలగించడం జరిగింది. కావున ఇక మిగిలిన మూడు పాకలు ఆక్రమణదారులు అడ్డుకోవడంతో మన పోలీస్ ప్రొటెక్షన్ కోరడం కూడా జరిగింది. సో తేదీ 6/8/2021 పోలీస్ ప్రొటెక్షన్ ఉపయోగించి వాళ్ళ సమీపం వాళ్ళ ఆధ్వర్యంలో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ సిబ్బంది, లోకల్ రైతుల ఆధ్వర్యంలో మిగిలిన మూడు పాకలు కూడా తొలగించడం జరిగింది. ఎన్ని ఇప్పుడు రైతులు అంటున్నారు కదా కాలువ, అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎన్ని వేల ఎకరాలకు నీరు అందిస్తుంది? ఈ కాలువ తిమ్మరాజు చెరువు యొక్క ప్రధాన కాలువ. ఈ కాలువ పేరు లింగంపర్తి ప్రధాన కాలువ. దీని కింద సుమారుగా 2000 ఎకరాల ఆయకట్టు కలదు. మీకు ఎవరు ఇచ్చారు కంప్లైంట్? మన లింగంపర్తి రైతాంగం మొత్తం మాకు ఒక అభ్యర్థన ఇవ్వడం జరిగింది. మన జేఏ ఇరిగేషన్ గోపీకృష్ణ గారు నిన్న అనగా 5/8/2021 తేదీన మన లింగంపర్తిలో వారి యొక్క ఇరిగేషన్కి సంబంధించిన స్థలాన్ని ఆక్యుపై చేసినట్టు కొందరు వ్యక్తులు ఆక్యుపై చేసి అందులో పాకలు కట్టుకున్నట్టు దాని గురించి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసినప్పటికీ వాళ్ళు ఖాళీ చేయకపోవటచే ఈరోజు పోలీస్ బందోబస్తు కావాలని కోరడమైంది. దానిలో భాగంగా నేను మా అధికారులకు సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఐ ఆఫీసర్లకు తెలియపరిచి సర్కిల్ బందోబస్తు మన ప్రతిపాడు నుంచి అన్నవారి నుంచి సర్కిల్ బందోబస్తు సుమారు 25 మందిని బందోబస్తుని ఉమెన్ పీసీస్ 10 మంది ఉమెన్ పీసీస్ అలాగే ఏఎస్ఐలు, హెల్త్ కానిస్టేబుల్స్, ఎస్సీస్ అందరం కలిపి నేను కలిపి వారికి బందోబస్తు ఇవ్వడం జరిగింది. మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే వాళ్ళు, రెవెన్యూ వారు అలాగే వారి యొక్క సిబ్బంది అందరూ కలిపి అందులో 3 పాకల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళ యొక్క ఇరిగేషన్ సైట్ను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.